వస్తుంది సోషల్ మీడియాలో కింద ఓ రెడ్డి గారు ఇంకో రెడ్డి గారు పెడతారు దమ్ముంటే రారా నేను చూసా వాళ్ళు పొద్దున్న కొన్ని కామెంట్లు అదో ఆ బిఎంకే గారి ఏంటి దమ్ముంటే రారా మా బొమ్మ పెట్టుకుని ఎగ్గ ఎండ్రాని బొమ్మ పెట్టుకుని ఎగ్గితే ఎన్నిసార్లు చెప్పాలి ఇప్పుడు రాష్ట్రం అంతా తిరిగింది పాపం షర్మిల షర్మిల కడపెళ్తే వాళ్ళ చిన్నాను చనిపోయాడని చిన్నాను చంపబడ్డాడని మృత్యుంజలు కూడా ఘటించలేదు ఎలక్షన్లకు వాడుకున్నాం మేము మా ముఖ్యమంత్రి వాడుకున్నాడు మా చిన్నాయిని చంపేశాడు మా చిన్నాయిని చంపేశాడని బాధపడ్డాడు ఏ మృత్యుంజలకు పూగట్టకూడదా కనీసం అక్కడ చుక్కారే కన్నీరు రాల్చకూడదా అప్పుడు ఈ అమ్మాయి అక్కడికి వెళ్తే ఎలక్షన్లో మాలాంటి వాళ్ళు ఎందరో నెగ్గడానికి మా కృషి చాలా ఉందని నేను చెప్పుకుంటున్నా అక్కడ కాంప్రమైజ్ కావట్లా కానీ ఆ అమ్మాయి కూడా వచ్చి ఎన్నో చోట్ల ఎన్నో మీటింగులు చెప్తే రాజశేఖర రెడ్డి గారు సోదరుడు చనిపోతే మృత్యుంజలు ఘటించడానికి ఆవిడెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవడైనా ఒక్కడైనా వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మృత్యుంజలు ఘటించారండి మనుషులరా మీరు ఎందుకు బతుకుతున్నారా వెలవల్ల మనుషులరా మీరు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి వర్ధంతికి ఆయన బిడ్డ అక్కడికి వచ్చి ఎలక్షన్లో పార్టీని ఎగ్గడంలో కీలక పాత్ర వహించిన షర్మిల అక్కడికి వస్తే కనీసం రిసీవ్ కూడా చేసుకోరా పోనీ రిసీవ్ చేసుకోలేదు ఓకే మీరెవరైనా కనీసం ఒక ఫోటో పెట్టారా అంటే ఫోటో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీ పదవులు పీకేస్తాడని భయమా అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద కక్ష ఉందని మీరు అందరూ భావించారా చర్మలు వస్తే వెళ్ళలేదు ఫైన్ మీరన్నా పువ్వు పెట్టవచ్చు కదా పెట్టారా నాకు తెలిసి నేను స్మృత్యంజన్ ఘటించా మీడియాలో కూడా మాట్లాడాను ఒక్కడో మరి ఆయన చంపబడ్డారు అనేది నిజం సరే ఎవరు చంపారు అన్నది తెలుస్తుంది రేపు మాకు తెలుస్తుంది మరి దాన్ని మన ఎలక్షన్లో అంత దారుణంగా మనం వాడుకోబి ఆయన పేరును పెట్టుకుని మా చిన్నాయన చంపేశారని చెప్పి అన్ని మీటింగుల్లో చెప్పి మనం నెగ్గడంలో అవ్వక సరే మా కోడి కట్టి ఎలాగో ఉందనుకోండి ఇది ఇన్ని కీలక పాత్ర వహించినప్పుడు కనీసం మరి ఆయన చిన్నాన్న గురించైనా ఒక కన్నీటి చుక్క లేకపోతే ఒక చిన్న పువ్వు చెవులో పువ్వులు పెడుతున్నాం ఫోటో ఒక పువ్వు అలాగే చెవులో పువ్వు ఒక ఫోటో పెట్టినా బాగానే ఉండేది మరేంటో